హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భరత్ మీరు చూస్తున్నారు భరత్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పబ్జి సెప్టెంబర్ రెండు బ్యాన్ అయిపోయింది నిన్న అక్టోబర్ థర్టీన్ అక్టోబర్ ముప్పైవ తేదీ మనకు సర్వర్స్ కూడా మొత్తం టర్మినేట్ చేసేసినారు ఎందుకంటే మనకి ఇంకా టెన్ సెంట్కి సంబంధించినటువంటి గేమ్ ఆడకూడదు అలాగే సర్వర్స్ కూడా యూజ్ చేయకూడదు అని చెప్పేసి మన సెక్యూరిటీ పర్పస్గా మనకు చెప్పారనమాట మనకు మంచిదే కానీ జనాలు మాత్రం పబ్జి లేకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ ఏదైనా ఉందా అంటే కనుక సో మనం గ్లోబల్ వెర్షన్లో మనం ఎన్ని ఆల్టర్నేట్ సోర్సులు చేసినా వేస్టే ఎందుకంటే సర్వరే లేనప్పుడు మనం ఎన్ని చేసినా కూడా వేస్టే సో మనకు కావాల్సింది ఏంది అంటే కనుక వెర్షన్ చేంజ్ చేసుకోండి అంటే వెర్షన్ ఏంటివి చేంజ్ చేసుకోవాలంటే కొరియన్ వెర్షన్ ఉంది కదా పబ్జి క్యార్ వర్షన్ సో ఈ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆడుకోవడమే ఇంకా మన ఇండియా వెర్షన్ ఎప్పుడు వస్తుంది మనం ఎన్ని రోజులు కేఆర్ వర్షన్ ఆడుకోవాలి మన ఇండియా వెర్షన్ వస్తుందా రాదా అంటే వస్తుంది కాబట్టి ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని మేమైతే టైం చెప్పలేము ఎందుకంటే మనకి ఇండియాలో ఒక మంచి పార్ట్నర్ దొరకాలి వాళ్ళకి దాన్ని డెవలపింగ్ చేయాలి తర్వాత మనకు ఇండియాలో రిలీజ్ చేసిన తర్వాత కూడా మనకు పాత అకౌంట్స్ వస్తాయి అందులోకి అంటే పక్కా చెప్పలేము సో పాత అకౌంట్స్ వస్తాయని నేను కన్ఫామ్ చెప్పలేను ఏ యూట్యూబర్ కన్ఫామ్ చెప్పలేను అనమాట ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత చూడాలి మన సర్వర్స్ అన్నీ ఇప్పుడు టర్మినేట్ చేసేసినారు కదా మొత్తం సో ఇప్పుడు మన కేఆర్ ఇప్పుడు ఇండియన్ వెర్షన్ తీసుకొచ్చినా కూడా ప్లేస్టోర్లోకి అఫీషియల్గా మన తెలిసి కొత్త అకౌంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు మన డేటా మళ్ళీ మనకి ఇస్తే మన పాత అకౌంట్స్ ఇంకా చాలా మంచిది అంతకు మించిన ఆనందం అనేది ఉండదు ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనం కేఆర్ వర్షన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం మీరు పబ్జిలో గూగుల్లోకి వెళ్ళేసి పబ్జి కేఆర్ వర్షన్ డౌన్లోడ్ అని కొడితే మీకు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి మీరు అందులో ఏం తీసుకుంటారంటే ఏపీకే ప్యూర్ ఉంది కదా సో ఏపీకే ప్యూర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని ట్యాప్ చేయండి ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎక్స్ ఏపీకే వన్ పాయింట్ నైన్ జీబీ ఉంది కదా దాన్ని మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది డౌన్లోడ్ కొట్టేయండి నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఏపీకే ఫైల్ రాదు అలాగే ఓబీబీ ఫైల్ రాదు ఎక్స్ఏపీకే అని వస్తుంది అనమాట అసలు ఈ ఎక్స్ఏపికే వల్ల మనకేంటి యూజ్ అంటే మనం ఎలా దాన్ని చేసుకోవాలి అంటే కదా మీరు వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్ఏపికే అని ఒక యాప్ ఉంటుంది సో ఆ యాప్ కూడా వాళ్ళు మనకి ఇక్కడే ఇస్తారనమాట ఈ వెబ్సైట్లోనే ఇస్తారు సో ఇక్కడ యూజింగ్ ఏపీకే ప్యూర్ యాప్ అని కదా సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే నేను చెప్తాను వన్స్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీకే ప్యూర్ సో ఈ ఏపీకే ప్యూర్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళేసి రైట్లో మీకు ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో ఈ త్రీ డాట్స్ మీద ప్రెష్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడెడ్ డేటా అంతా చూపిస్తుంది అనమాట ఇన్స్టాల్డ్ అలాగే ఏపీకే ఎక్సీఏపీకే మేనేజ్మెంట్ మీరు ఎక్సీఏపీకే ఫైల్ మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది పబ్జి మొబైల్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది యాక్చువల్గా మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇది అన్నోన్ ఫైల్ లాగా చూపిస్తుంది మీకు డౌన్లోడ్స్లోకి వెళ్తే కన్నా ఈ ఎక్సీఏపీకే అనేది మీకు డిటెక్ట్ అవ్వదు సో అది డిటెక్ట్ అవ్వాలంటే మీరు ఇక్కడ ఏపీకే ప్యూర్ని యాప్ని ఇన్స్టాల్ చేసుకునేసి ఇక్కడ నుంచి ఇన్స్టాల్ని ప్రెస్ చేయండి ఇది ఏం చేస్తుందంటే ఏపీకే ఫైల్ని అలాగే ఓబీబీ ఫైల్ని సపరేట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ అన్నోన్ సోర్సెస్ అనేది అడుగుతుంది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి సో ఇక్కడ ఓబీబీని సపరేట్ చేసి అలాగే ఏపీకేని కూడా ఇది సపరేట్ చేస్తుంది సపరేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూద్దాం ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా తొందరగానే అయిపోతుంది ఇన్స్టాల్ ఓబీబీ ఫైల్స్ మీకు యాక్చువల్గా మీరు సపరేట్ సపరేట్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి ఏపీకే సపరేటు ఓబీబీ సపరేటు మీరు ఆండ్రాయిడ్లోకి వెళ్ళి దాని లోపల డేటాలోకి వెళ్ళి అక్కడ ఓబీబీ ఫైల్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది అలా కాకుండా మీకు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అదే మొత్తం ఇన్స్టాల్ చేస్తుంది డూ యూ వాంట్ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ ఓకే జస్ట్ మనం వీటికి వచ్చేసి ఫస్ట్ దాన్ని సపరేట్ చేసింది అనమాట ఏపీకే ప్లస్ ఓబీబీ డేటా రెండు కలిపి డౌన్లోడ్ అవుతాయి మనకి తర్వాత అరెండిని స్ప్లిట్ చేస్తుంది ఈ యాప్ అనేది సో మనం చే మనం చేయలేము అది డాట్ ఎక్స్ఏపికే ఫైల్లో ఉంటుంది ఈ యాప్ అయితే దాన్ని ఈజీగా చేసేసుకుంటుంది సో డైరెక్ట్గా ఓపెన్ సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పబ్జి మొబైల్ రిక్వెస్టింగ్ స్టోరేజ్ పర్మిషన్స్ ఇక్కడ ఓకే ఇచ్చేసి అలో ఇస్తున్నాను సో ఓకే ఇచ్చేసి అలో ఇచ్చిన తర్వాత మన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది నేనైతే ప్రజెంట్ వైఫై నుంచి కనెక్ట్ కనెక్షన్ ఇచ్చాను గాస్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లైట్ మోడ్ పెట్టేసి మొత్తం నా దగ్గర ఉన్న వైఫై నుంచి అయితే నేను కనెక్షన్ ఇచ్చాను ఇది ఏబీబీ ఓబీబీ ఫైల్ దీనికి గేమ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓబీబీ ఫైల్ వస్తుంది ఆ ఓబీబీ ఫైల్ని తీసుకెళ్ళి మీరు ఆండ్రాయిడ్లో డేటాలో ఓబీబీలో వేయాలి ఇదంతా మీకు అర్థం కాదు ప్రాసెస్ అంటే చాలామందికి వస్తుంది అండ్ ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు ఇది వచ్చేసి మీకు ఈజీ ప్రాసెస్ అనమాట జస్ట్ నేను చెప్పిన ఆ ఏపీకేని ఇన్స్టాల్ చేసుకునేసి అక్కడ ఇన్స్టాల్ చేసేసారనుకోండి మొత్తం మొబైల్లో అదే ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట ఓబీబీ ఫైల్ని ఎక్కడ వేయాలనో అక్కడ వేస్తుంది అలాగే ఏపీకేని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు డైరెక్ట్గా ఇన్స్టాల్ అనేది అడుగుతుంది ఇన్స్టాల్ కొట్టేసినారంటే మొత్తం గేమ్ని కూడా మీకు ఈజీగా ఇన్స్టాలేషన్ అనేది చేస్తుంది సో ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు థర్టీ ఎయిట్ ఎంబీ అప్డేట్ అయితే ఇచ్చినారు సో అప్డేట్ ఫినిష్డ్ రీస్టార్ట్ గేమ్ వచ్చింది సో గేమ్ని మనం ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాం నా దాంట్లో ఉన్న ఓల్డ్ పబ్జిని అయితే నేను అన్ఇన్స్టాల్ చేసేసాను సో ఇప్పుడు కేఆర్ వర్షన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను నాది పోకో మొబైల్ గేమ్ టర్ బాన్ అయింది మీరు గేమ్ ఆడేటప్పుడు గేమ్ టర్ ఇవి ఆన్ చేసుకోండి గైస్ ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇవి మీకు సైడ్ క్రాష్లోంచి ఇట్లా కిందికి అన్నారంటే ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ మీరు క్లియర్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిన తర్వాత గేమ్ అనేది మీకు కొంచెం ఫ్రీగా రన్ అవుతుంది అనమాట ల్యాగ్స్ ఇష్యూస్ ఏం లేకుండా ఓకే సో ఈ విధంగా మీరు గేమ్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు గైస్ మీకు నేను మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాను ఎక్కడ మీకు స్కిప్ చేయకుండా అలాగే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా మీకు అయితే అర్థం అవ్వదు సో కంపైలింగ్ రిసోర్సెస్ ఇందాక మనకు థర్టీ ఎయిట్ ఎంబీ అప్డేట్ వచ్చింది ఇప్పుడు అప్డేట్ కూడా అయిపోయింది తర్వాత మళ్ళీ గేమ్ రిస్టార్ట్ చేశాను రిస్టార్ట్ చేసిన తర్వాత కంపైలింగ్ రిసోర్సెస్ అని చెప్పేసి లోడింగ్ పడింది చూద్దాం ఓపెన్ అయిన తర్వాత మీకు కేఆర్ వర్షన్కు మామూలుగా మనం ఆడే వర్షన్కు పెద్ద తేడా అయితే ఏముండదు మీకు అంతా ఇంటర్ఫేస్ అంతా అలాగే ఉంటుంది కాకపోతే మీకు ఇందులో స్కిన్స్ ఇలాంటివి చాలా తొందరగా వస్తాయి అలాగే మనకు ఒక యాభై ప్రీమియం కూడా యాభై కూపన్స్ ఓపెన్ చేస్తే ఒకటి తగి ఒకటి రెండు తగలచ్చు అదే ఇందులో యాభై ఓపెన్ చేస్తే ఇంచుమించు ట్వంటీ ఫైవ్ దాకా తగులుతాయి అన్నమాట సగానికి సగం సో అంత ఈజీ అంటే చాలా ఈజీగా మీకు అవుట్ఫిట్స్ కానీ స్కిన్స్ కానీ ఇలాంటివి వచ్చేస్తాయి అన్నమాట సో ఇంకా లోడింగ్ అవుతూ ఉంది నేను వీడియోని అయితే కట్ చేయలేదు అట్లే పెట్టేశాను లోడింగ్ అయిపోవచ్చిందిలే తొందరగా అయిపోయి వచ్చింది అండ్ మీకు ఈ ఎక్సీఏపి ఎక్సీఏపికే గురించి కానీ ఇంకా మీకు ఈ ఏపీకే ప్యూర్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను మాక్సిమం రిప్లై ఇచ్చేదానికైతే ట్రై చేస్తాను మీ నెట్ స్పీడ్ని బట్టి రీసోర్సెస్ లోడింగ్ కూడా ఉంటుంది నాది వచ్చేసి స్పీడ్ టెన్ఎంఈబిఎస్ నెట్టు డౌన్లోడ్ స్పీడ్ వన్ ఎంబీ పర్ సెకండ్ వస్తుంది మీ స్పీడ్ ఒకవేళ ఇంకా ఫాస్ట్ ఉంటే మీది ఇంకా ఫాస్ట్గా ఇది లోడింగ్ అనేది అయిపోతుంది లేదు మాది ఇంకా స్లో ఉంది అంటే కన ఇంకా స్లో అవుతుంది సో అయిపోవచ్చింది మీకు స్కిప్పింగ్లు చేస్తే అర్థం కాదు గాయస్ అందుకే నేను ఎక్కడ స్కిప్ చేయలేదు మొత్తం అంతా లోడింగ్తో సహా చూపించాను ఒక వన్ మినిట్ ఎక్స్ట్రా అవుతుంది అంతే వీడియో అంతా మేము ఏం కాదు తర్వాత మీకు ఇక్కడ లాగిన్ విత్ ఫేస్బుక్ ఉంది కదా సో లాగిన్ విత్ ఫేస్బుక్తో లాగిన్ చేద్దాం ఇక్కడ మీకు కొరియన్ వర్షన్ కదా సో అంత ఈ లాంగ్వేజ్లో వస్తుంది మీకు లాగిన్ ఫెయిల్డ్ ఓకే సో ఇక్కడ నేను ఫేస్బుక్ ఏది ఉంటే అదే యూస్ చేస్తున్నాను సో కంటిన్యూ చేశాను అంటే ఇది వచ్చేసి నేను వాడుతున్న పాత ఓల్డ్ పబ్జిది అకౌంటే అనమాట సో యాజ్ టీస్ అదే ఫేస్బుక్ అకౌంట్తో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంకొకటి అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే మీకు అంత తెలిసిందే సో నేను ఇక్కడ ఏదో ఒకటి పెట్టేస్తాను ప్రజెంటు తర్వాత మీరు ఇక్కడి నుంచి అంత తెలిసిందే కదా మొత్తం యూజ్ చేసుకోండి ఇక్కడ పేరు వచ్చేసి ఏం పెడదాము ఇక్కడ స్పెషల్ ఇమోట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది మేము స్పెషల్ ఇమోట్స్ యూజ్ చేసి ఇన్స్టాల్ నేమ్ అనేది ఇస్తాము ఇక్కడ మళ్ళీ రీనేమ్ కార్డు కోసం కాకుండా సో అంతే ఇక్కడ నుంచి ఇంకా సేమ్ యాసిస్ అంతా అలాగే ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో రాయండి నేను ఆన్సర్ ఇస్తాను ఈ వీడియోకి ఇంతే గాయస్ బాయ్ బాయ్